కేంద్ర మంత్రి పెద్దలు కిషన్ రెడ్డి గారు ఇవాళ మా ఇంటికి వచ్చి నా ప్రతిభను గుర్తించి, అంటే నేను చిన్నప్పటి నుంచి వారికి పరిచయం కూడా, అంటే ఒక విద్యార్థి దశ నుంచి ఇప్పటి వరకు నేను సామాజిక పరమైనటువంటి సర్వీస్ కానీ, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో చేసినటువంటి నేను పోషించిన పాత్ర కానీ, ఆ తర్వాత ఎంపీగా 5 సంవత్సరాలు నా పనితనం నియోజకవర్గంలో నేను చేసినటువంటి అభివృద్ధిలో ముఖ్యంగా ఎన్నో సంవత్సరాలుగా కలలుగా మిగిలినటువంటి కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఈరోజు వారి చేతుల మీదుగా తాత్కాలిక క్లాస్ రూమ్స్ ఒక ఆఫీస్ను ఇనాగ్రేట్ చేయడానికి వారితో పాటు నన్ను ఆహ్వానించినందుకు కేంద్ర మంత్రి గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మిత్రులారా. అందులో భాగంగా నేను వెళ్ళాను. ఆ విశ్వవిద్యాలయానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, ఆ విశ్వవిద్యాలయంలో కేవలం 7.5% అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ఉంటే, వద్దు దాన్ని మార్చమంటే 35% చేశారు. కాదు, అది ఇంకా చేయవలసి ఉంది, చేస్తానని మాటిచ్చి, దాంతోపాటు రామప్ప వారసత్వ సంపద గుర్తింపులో నా పని నన్ను గుర్తించినటువంటి కేంద్ర మంత్రి గారు నన్ను స్వయంగా మా ఇంటికి వచ్చి నన్ను అభినందించి నందుకు మరోసారికి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, ఒక పార్టీ కేంద్ర మంత్రి ఇంకొక పార్టీ నాయకుని ఇంటికి వచ్చారంటే ఇటువంటి స్పెక్యులేషన్స్, పార్టీ మారుతున్నారా అనేది వస్తుంది. అందులో మీరు కూడా అడిగారు, సార్ వస్తే తీసుకుంటారా అని. మీకు అందరికీ తెలుసు నేను పరిస్థితి, నాకు గత ఒకసారి నేను ఎంపీ అయిన తర్వాత ఏ పరిస్థితిలో ఉన్నానో మీరే చాలాసార్లు మీడియా ద్వారా నా గురించి మాట్లాడినటువంటి ఉన్నాయి. నేను కూడా చాలా కలత చెందాను, అరే నేను ఇంత చేస్తే కూడా నన్ను ఎన్నడూ నేను గుర్తింపు ఎందుకు లేదనే బాధ ఉందే. కానీ ఇవాళ ఆ గుర్తింపు నాకు ఒక కేంద్ర మంత్రి ద్వారా లభించింది. ప్రజలకు తెలుసు, సమాజానికి తెలుసు, రాజకీయాలకు నాకు కూడా పోవాలని ఉంటుంది. రాజకీయాలు ఒకసారి రాజకీయాలకు వెళ్ళినాక వెళ్తేనే కొంత చేయగలుగుతాం సమాజానికి ఉన్నది. నన్ను కిషన్ రెడ్డి గారు పార్టీలకు వస్తే మంచిది రమ్మని నన్ను ఆహ్వానించారు. కానీ నేను ఒక్కరు తీసుకునేటువంటి నిర్ణయం కాదు, నన్ను నమ్మినటువంటి 7 నియోజకవర్గాలు ఉన్నాయి, నా అభిమానులు ఉన్నారు, నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు, నా పనితనం చూసినటువంటి వాళ్ళు ఉన్నారు. కనుక నేను తప్పక త్వరలోనే నా రాజకీయ భవిష్యత్ ఏంటిది, ఏ పార్టీలో చేరాలి ఏంది అనేదాన్ని నేను తప్పకుండా వెల్లడిస్తా. సార్, మీ ఉద్యమంలో మీ పాత్ర ఏంటి, ఎవరితో కలిసి పనిచేసినప్పుడు మీకు జరిగిన అన్యాయం, మేము రా ప్రొఫెసర్గొండలకు ఎంపీ చేశారు ఆ పార్టీ, తప్ప సొమ్ము కాదు ఎవడో నాకు చేసుడు. అరే మేము ప్రజాస్వామ్యం లోపల ఒక ప్రొఫెసర్ ఒక్కసారి ఇచ్చి రెండోసారికి చేయలేదంటే దానికి ఆన్సర్ మీరేమి ఇస్తారు, ఇవ్వండి. నువ్వు 2 సార్లు ముఖ్యమంత్రులు కావచ్చు, 3 సార్లు కావచ్చు, మీరందరు కావచ్చు, దిక్కులు ఉన్నాడు అయ్యవ లేనోడు అయ్యవ ఉన్నారని చెప్పుకొని మీరేమో ఈ రాష్ట్రాన్ని పరిపాలించవచ్చు. కానీ నేను అక్కడ రాదా, రాలేదా, ఎక్కడ రాలేదు అది చెప్పమనండి. ఎవడు ఎవరికైనా దిక్కు దశ ఉందా, నాతో పోరాడింది ఎంత, ఇప్పుడు నీ రామప్పకు గుర్తింపు రావడంలో ఎవడు పడితే వాళ్ళు ఇటుక తీసుకొచ్చి ఇది వేసిందని వాళ్ళకు కూడా చెప్పుడుతున్నారు. అందరి పాత్ర ఉంది, కానీ దారి చూపింది నేను. ఆ మండలి బిడ్డగా ఎంపీగా అయిన తర్వాతనే ఆ గుర్తింపు కొరకు పోరాడింది నేను. ప్రధానమంత్రే దీన్ని రికమెండ్ చేయాలి, 30 మంది ఎంపీలను తీసుకుపోయి మా ప్రాంతం ఇదని చేస్తే, చేసినా నాకు గుర్తింపు రాలేదు కదా. చాలా నేను ఎంత దీంట్లో ఉన్నానంటే ఎందుకు నాకు ఇట్లా పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నా కానీ నేను ఆ పార్టీని కూడా ఏమనలేదు. ఇప్పటికి కూడా నా జన్మలో కూడా అన్నాను, ఏమైనా పార్టీ నన్ను నేను ఏదైనా పోతుందంటే పార్టీ నన్ను ద్రోహం చేసి బయటికి పంపించినట్టే, కానీ నేను పార్టీకి ద్రోహం చేసి పోయేటోని కాదు. ఎందుకో దానికి కారణాలు మీరు చూస్తున్నారు. అందుకోసం పదే పదే దాని మీద ఏంది నాకు ఆశయం ఉంటుంది, నన్ను ఏదైనా పార్టీ ఇప్పుడు నాకు ఎక్కడ గౌరవం దక్కదో గౌరవం ఉన్న దగ్గరికి పోవాలనే వారని అనుకుంటారు. టెంపరీ క్యాంపస్ ప్రారంభించిన సందర్భంగా వారిని అభినందించాలి, వారిని కలిసి మాట్లాడాలి. నేను ఇట్లా వస్తానంటే వారు రమ్మన్నారు, దానికోసం వారు కలిసి వెళ్తా ఉన్నాం. తప్పకుండా రానున్న రోజుల్లో ఈ యొక్క తెలంగాణలో గిరిజనుల అభివృద్ధి కోసం, ఇటు బంజారా అభివృద్ధి కోసం కానీ, ఆదివాసీల అభివృద్ధి కోసం కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వ్యవహరిస్తాము. మీకు అందరికీ తెలుసు, ఇప్పటికే పిఎం మన్ధన్ పేరుతో తెలంగాణలో ఉన్నటువంటి నిర్లక్ష్యానికి గురికానటువంటి గిరిజన తెగలేవైతున్నాయో
వాళ్ళ కోసం 25,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించడం జరిగింది. తెలంగాణలో కూడా పథకం ద్వారా ఎక్కడైతే నిర్లక్ష్యానికి గురికాబడినటువంటి కనుమరుగవుతున్నటువంటి తెగలవుతున్నాయో చెంచులుటువంటి వాళ్ళందరికీ సమగ్రమైనటువంటి అభివృద్ధి కోసము కేంద్ర ప్రభుత్వము వాళ్ళకు ఉండేటువంటి ప్రాంతాల్లో రోడ్లు కానీ వాళ్ళు ఉండేటువంటి ప్రాంతాల్లో విద్యా సౌకర్యం కానీ వైద్య సౌకర్యం కానీ లేకపోతే జాబ్ మేళాలు కానీ అక్కడ ఉన్నటువంటి స్కిల్లింగ్ సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేయడం కోసం యుద్ధ ప్రాతిపాదిక మీద పనులు ప్రారంభించాం. పథకం కాదు, ఆల్రెడీ తెలంగాణలో సుమారు 10 జిల్లాలలో ఉన్నటువంటి తెగలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించినటువంటి సహాయ సహకారంతో డైరెక్ట్గా ప్రధానమంత్రి జన్మాన్ పేరుతో ఆ యొక్క పనులు ఆల్రెడీ ప్రారంభించాము. చాలా ప్రాంతాలలో వాళ్ళకు స్టాచ్యులేషన్ మోడ్లో గ్యాస్ సిలిండర్ లేకపోతే స్టాచ్యులేషన్ మోడ్లో గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం, రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు ఇస్తున్నాము, వాళ్ళ ఇళ్లలో కరెంటు లేకపోతే కరెంటు ఇస్తున్నాము. ఈ మన తెలంగాణలో కూడా 75 సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి జనధన్ పేరు మీద విద్యుత్ లేనటువంటి వేలాది ఈ యొక్క ఆదివాసీ లైన్లు గిరిజన ఇళ్లలో ఈరోజు విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నటువంటి మరి క్రెడిట్ నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. పథకం ఆ రకంగా విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నాము, జాబ్ మేళాలు పెట్టి ఇస్తా ఉన్నాము, రోడ్లు లేకపోతే రోడ్లు వేస్తా ఉన్నాము, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఓపెన్ చేస్తా ఉన్నాము, అంగన్వాడీల సెంటర్స్ కేంద్రాలు ఓపెన్ చేస్తా ఉన్నాము, విద్యా మన ప్రాథమిక విద్యకు సంబంధించినటువంటి స్కూల్ ఓపెన్ చేస్తా ఉన్నాం. ఆ రకంగా 24,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గిరిజన ప్రాంతాల్లో జన్ మన్ధన్ పేరు మీద ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి సెలవు తీసుకుంటున్నాను. జై అంటున్నటువంటి గిరిజనులకు వారి యొక్క జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్స్ ఇచ్చుకునేటువంటి అధికారం రాజ్యాంగంలో ఇప్పటికే పొందుపరిచారు. అది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. చివరకు ఈ విషయం అర్థం కావడానికి కేసీఆర్ గారికి 10 సంవత్సరాలు పట్టింది. పోయే ముందు ఇచ్చిపోయాడు, అంటే పోయే ముందు అంటే అధికారం నుంచి దిగేముందు, కాబట్టి అధికారం దిగేముందు ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా సీతారాం నాయక్ గారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ అనేక సార్లు ఢిల్లీకి వచ్చి ఈ యొక్క ట్రైబల్ యూనివర్సిటీ విషయంలో గిరిజన రిజర్వేషన్ విషయంలో నేను మంత్రి అయిన తర్వాత కూడా వారు వచ్చి నాతో కూడా మాట్లాడడం జరిగింది. అనేక సార్లు ప్రధానమంత్రి గారు ఉత్తరాలు రాశారు. అదేవిధంగా రామప్ప దేవాలయానికి సంబంధించి కూడా యునెస్కో గుర్తింపు రావడం ఏదైతే జరిగిందో అందులో వారి నియోజకవర్గానికి పార్లమెంట్ సభ్యులుగా ఉండి వారు కూడా ఇతరులకమైనటువంటి కృషి చేయడం జరిగింది. ఈరోజు రామప్ప దేవాలయం కూడా వెళ్ళొచ్చాను. శివరాత్రి సందర్భంగా ఆ రుద్రేశ్వరుడి రామప్ప దేవాలయంలో ఉన్నటువంటి రుద్రేశ్వరుడి యొక్క ఆశీస్సులు కూడా తీసుకుని రావడం జరిగింది. ఎందుకంటే మా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అర్కాలజీ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలో వస్తున్నటువంటి దేవాలయం, అది యునెస్కో గుర్తింపు వచ్చింది. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తరఫున టూరిజం తరఫున కొన్ని పైసలు సుమారు 60 కోట్ల రూపాయలు ఇచ్చాము. ఆ డెవలప్మెంట్ పనులు నిర్మాణ పనులు అవుతూ ఉన్నాయి. దేవాలయాన్ని కూడా మరింతగా డెవలప్మెంట్ చేయడం కోసము మా అర్కాలజీ సర్వే ఆఫ్ ఇండియా తరఫున కూడా కొంత నిధులు ఇచ్చాము. ఆ 2 పనులు రివ్యూ చేయడం కోసము ఈరోజు వెళ్ళడం జరిగింది. ప్రత్యేకంగా ఈరోజు గిరిజన విశ్వవిద్యాలయం మంచి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ దేశం కోసం సమాజం కోసం ఆలోచన చేసినందరూ కూడా భారతీయ జనతా పార్టీ నేర్చుకోవాలని పాలసీ కాబట్టి తప్పకుండా నేను వాడు వస్తే ఆ సంతోషంగా చర్చించాను.